దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదు టీ ట్వంటీల సిరీస్ లో మూడు మ్యాచ్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా రెండు విజయాలతో భారత్ జట్టు ఒకే ఒక విజయంతో ఉన్నాయి దీంతో నాలుగో టీ ట్వంటీ మ్యాచ్ లో గెలవక తప్పని పరిస్థితుల్లో భారత్ జట్టు మరోసారి జూరు విదిలించి విజయాన్ని దక్కించుకుంది తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో భారత్ జట్టు ఆటగాళ్లు సమిష్టిగా రాణించి దక్షిణాఫ్రికా జట్టును నాలుగవ టీ ట్వంటీలో ఎనభై నాలుగు పరుగులకే ఆలౌట్ చేసి ఎనభై రెండు పరుగుల భారీ తేడాతో మట్టి కరిపించారు ఈ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా తన టీ ట్వంటీ క్రికెట్ చరిత్రలో అత్యంత తక్కువ స్కోరును నమోదు చేసింది మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా జట్టు భారత్ జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించింది పంతి సిరీస్ లో వరుసగా సారి టాస్ ఓడిపోయాడు భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన ఓపెనింగ్ బ్యాట్స్ మన్ రుతురాజ్ గైక్వాడ్ ఇషాన్ కిషన్ లు మరోసారి నిరాశపరిచారు ఋతురాజ్ గైక్వాడ్ కేవలం ఐదు పరుగులకే వెనుదిరిగ్గా మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ మాత్రం ఇరవై ఏడు పరుగులైతే చేశాడు కానీ చాలా తక్కువ స్ట్రైక్ రేటు తో ఆడాడు వన్ డౌన్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రేయా సయ్యర్ తనకేమీ సంబంధం లేదు అన్నట్లుగానే రెండు బంతులను ఎదుర్కొని నాలుగు పరుగులు చేసి అవుటయి పెవిలియన్ కు వెళ్లి కూర్చున్నాడు ఇక నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన పంత్ బ్యాటింగ్ చూస్తే ఎంతటి క్రికెట్ అభిమానికైనా విసుగు మానదు ఇరవై మూడు బంతులను ఎదుర్కొని టీవీ సీరియల్లో సాగిన అతడి ఇన్నింగ్స్ పదిహేడు పరుగుల వద్ద ముగిసింది ఇప్పుడెలా అని అనుకుంటున్న తరుణంలో హార్దిక్ పాండ్యా దినేష్ కార్తిక్ ధాటిగా ఆడి భారత్ జట్టు పరువు నిలిపారు హార్దిక్ పాండ్యా ముప్పై ఒక్క బంతుల్లో నూట నలభై ఎనిమిది స్ట్రైక్ రేటుతో నలభై ఆరు పరుగులు చేశాడు దినేష్ కార్తీక్ ఇరవై ఏడు బంతుల్లో రెండు వందల మూడు స్ట్రైక్ రేటుతో యాభై ఐదు పరుగులు చేశాడు ఫలితంగా భారత్ జట్టు ఇన్నింగ్స్ ముగిసే సమయానికి ఆరు వికెట్ల నష్టానికి నూట అరవై తొమ్మిది పరుగులు చేసింది ఇక ఈ మ్యాచ్ లో దినేష్ కార్తీక్ రెండు అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు తన టీ ట్వంటీ కెరీర్ లో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు ఈ మ్యాచ్లో నమోదు చేశాడు అలానే అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ వయసులో అర్ధ సెంచరీ చేసిన ఆటగాళ్ల జాబితాలో దినేష్ కార్తీక్ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు దినేష్ కార్తీక్ ముప్పై ఏడేళ్ల వయసులో ఈ ఘనత సాధించాడు గతంలో ముప్పై ఆరేళ్ల వయసులో ధోని ఈ అరుదైన ఫీట్ నమోదు చేయగా తాజాగా జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ ధోనిని అధిగమించి మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు ఈ రోజు ఆడిన ఇన్నింగ్స్ తో దినేష్ కార్తీక్ సూపర్ ఫినిషర్ అనిపించుకున్నాడు టీ ట్వంటీ ప్రపంచ కు స్థానాన్ని దాదాపు ఖాయం చేసుకున్నాడు దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి రెండు వికెట్లు సాధించగా మార్కో జాన్సన్ వేన్ ప్రిటోరియస్ ఎన్రిచ్ నోకియా కేశవ్ మహారాజ్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు నూట డెబ్బై పరుగులు విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా బ్యాట్స్మెన్ ను కట్టడి చేయడంలో టీమిండియా బౌలర్లు సఫలమయ్యారు మొదట బావుమా రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరగడంతో అప్పటి నుండి దక్షిణాఫ్రికా పతనం ప్రారంభమైంది డికాక్ తత్తరపాటు కారణంగా హర్షన్ పటేల్ చేతిలో రన్అట్ అయ్యాడు ప్రిటోరియస్ ను ఆవిష్ ఖాన్ డకౌట్ చేశాడు ఇక దక్షిణాఫ్రికా జట్టు మ్యాచ్ విన్నర్లు క్లాసిన్ మిల్లర్లను చాహల్ హర్షల్ పటేల్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఆర్డర్ ఒక్కసారిగా కుప్పకూలింది యాభై తొమ్మిది పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది అప్పటికే టీమిండియా గెలుపు దాదాపు ఖాయమైంది ఇక పద్నాలుగో ఓవర్లో వాండర్ దర్సన్ తో పాటు మరో రెండు వికెట్లు పడగొట్టి ఆవిష్ ఖాన్ చెలరేగి బౌలింగ్ చేశాడు దీంతో దక్షిణాఫ్రికా జట్టు డెబ్బై ఎనిమిది పరుగులకు ఏడు వికెట్లు కోల్పోయింది ఇక తర్వాత ఓటమి కోరల్లో చిక్కుకుని పరాజయాన్ని మూటగట్టుకుంది ఈ మ్యాచ్ ని మలుపు తిప్పాయి మొదటిది దినేష్ కార్తిక్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ కాగా రెండవది హర్షల్ పటేల్ బౌలింగ్ హర్షల్ పటేల్ డికాక్ మిల్లర్ ఇద్దరు ప్రమాదకర మ్యాచ్ విన్నర్లను కీలక సమయంలో అవుట్ చేసి టీమిండియా గెలుపును సులభతరం చేశారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి